హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం డిజైనర్ బ్లౌజ్ ఎంత ఈజీగా కుట్టచ్చో చూపిస్తానండి కటింగ్ మాత్రం ఇంతకుముందు వీడియోలోనే పెట్టాను మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు పైన లైనింగ్ ఉందండి కింద మెయిన్ క్లాత్ ఉంది సో మనం ఏంటంటే లైనింగ్కి పైపింగ్ పెట్టేసి మెయిన్ క్లాత్ దాన్ని కటాచ్ చేసుకొని కుట్టుకోవాలి సో ఇక్కడ వచ్చేసి రెడీ పైపింగ్ అండి ఇది దాని లోపల కూడా థ్రెడ్ ఉంటుంది అనమాట మనం నార్మల్గా థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకుంటామో అలాగే ఇప్పుడు రెడీమేడ్లో అన్నీ దొరుకుతున్నాయి అండ్ ఇందులో అన్ని కలర్స్ కూడా దొరుకుతాయండి ఇప్పుడు మనం ఫస్ట్ పైపింగ్ని లైనింగ్ కుట్టుకోవాలండి తర్వాత దానిపైన మెయిన్ క్లాత్ పెట్టి తిప్పుకోవాలి కుట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే ఈ కార్నర్కి స్టిచ్ రావాలండి సారీ అండి ఎంత మంచిగా చెప్దాం అనుకున్నా కూడా నాకు కొంచెం కోల్డ్ అయింది గొంతు బొంగురే వస్తుంది అది మళ్ళీ మళ్ళీ రీటెక్ చేస్తున్నా కానీ అట్లనే వస్తుంది వాయిస్ కొంచెం ప్లీజ్ మీరు వాయిస్ ఇగ్నోర్ చేసి మ్యాటరే చూడండి థ్యాంక్ యూ ఎలాగో నేను అల్లం కషాయం కూడా చేసుకొని తాగుతున్నానండి సో వీడియో ఎండింగ్ లోపల నా వాయిస్ సెట్ అయిపోద్దేమో చూద్దాం మరి సో ఇప్పుడు ఇక్కడ పైపింగ్ కుట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ పెట్టి సీదాకు తిప్పుకోవాలండి అది ఇప్పుడు క్లియర్గా చూద్దాము సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఇక్కడ మన నెక్ రౌండ్ కనిపిస్తుంది కదా ఫస్ట్ దానికి పైపింగ్ కుట్టుకోవాలన్నమాట సో మీరు కంపల్సరీ ఏంటి అంటే రెండు ఇలా పక్క పక్కన వేసుకోవాలండి అంటే కొత్త బిగినర్స్ వాళ్ళకి మాత్రం చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది సో ఫస్ట్ ఇలాగ ఒక మార్కింగ్ వేసుకోండి అంటే అప్పుడు మనకి ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ మన నెక్స్ ఉంటాయి కదండి రెండు ఒకే వైపుకి వేసిస్తాం అనమాట పైపింగ్స్ అందుకని కంపల్సరీ మార్క్ చేసుకుంటే మార్క్ చేసుకోవడానికి ఒక టూ మినిట్సే పడుతుందండి కానీ మీరు అది దానివల్ల యూజ్ చాలా ఉంటుందన్నమాట అంటే ఓన్లీ బ్యాక్ నెక్ అనే కాదు క్రాస్ బెల్ట్కైనా సరే ఫ్రంట్ కైనా సరే ఈ బ్యాక్ పార్ట్కైనా సరే అన్నిటికీ యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఇది బ్యాక్స్ కాబట్టి టూ పీసెస్ ఉన్నాయండి అండి లేకపోతే సింగిల్ పీసే ఉంటుంది కదా అప్పుడు ప్రాబ్లం ఉండదు సో ఇప్పుడు ఇక్కడ పైపింగ్ మన లైనింగ్ అటాచ్ చేస్తున్నాం అండి మన పైపింగ్ తాడు ఉంటుంది కదా అది లెఫ్ట్ సైడ్కి ఉండాలి అంటే తన ఎడం చేతి వైపుకు ఉంది చూడండి అక్కడ ఓపెన్ సైడ్ వచ్చేసి మనకి రైట్ సైడ్ అంటే మెషిన్ సైడ్ ఉందన్నమాట కరెక్ట్గా తాడుకి కార్నర్ పైన పెట్టి కుట్టుకోండి అంటే మన స్టిచ్ అనేది ఎగ్జాక్ట్గా మన తాడు పక్కనే పడాలి అప్పుడే మీకు పైపింగ్ అనేది కరెక్ట్గా తిరుగుతుందండి లేకపోతే నీట్ ఫినిషింగ్ రాదు మీకు ఫస్ట్ టైం రాకపోయినా సరే మీరు మళ్ళీ మళ్ళీ కుడుతుంటే డెఫినెట్గా వచ్చేస్తుందండి ఈజీగా అనమాట చూసారు కదా ఇక్కడ పైపింగ్ అయితే అయిపోయింది ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు చూడండి ఇలా తిప్పినప్పుడు అయ్యో తిప్పట్లేదా అంటే నిన్న తీసిన వీడియో అండి సో మర్చిపోయాను అనమాట ఇది చెప్పినా ఏమో ఇప్పుడు వచ్చింది అయితే ఇప్పుడు ఇది ఈ పైపింగ్ని ఇలా తిప్పినప్పుడు మనకి కార్నర్లో ఏంటంటే కరెక్ట్గా వస్తుంది అనమాట మనకు అంటే ఎక్స్ట్రా స్టిచ్ అనేది కనబడదు చూసారు కదా క్లియర్గా ఉంది చూడండి ఇంత నీట్గా రావాలి మీకు ఫస్ట్ టైం రాకపోతే మళ్ళీ మళ్ళీ దాని మీదే కుట్టండి ఖచ్చితంగా కరెక్ట్గా వస్తుందనమాట చూసారు కదా బాగుంది కదా ఓకే దెన్ ఇప్పుడు మనము మన మెయిన్ పీస్ పెట్టేసి అంటే మెయిన్ బ్లౌజ్ పీస్ పెట్టేసి దాన్ని ఉల్టాకి తిప్పుకోవాలి మెయిన్ పీస్ కింద ఉంది పైన లైనింగ్ ఉంది పైపింగ్ అనేది లోపలికి ఉంది మధ్యలో అన్నమాట ఇప్పుడు మళ్ళీ సేమ్ మనం వేసిన కొట్టు పైన మళ్ళీ వేసుకోవాలండి కార్నర్కి ఒక స్టిచ్ వేసాం కదా అక్కడ స్టిచ్ కనిపిస్తుందా మీకు అక్కడ కార్నర్ నుంచి స్టిచ్ వేసుకోండి మళ్ళీ సేమ్ మీకు ఇప్పుడు కరెక్ట్గా మనం కట్ చేసుకొని తిప్పినప్పుడు కూడా పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడైతే ఆల్రెడీ కుట్టించేస్తానండి సో ఇప్పుడు మనం తిప్పుకున్నప్పుడు చూడండి పైపింగ్ కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేయించేస్తాను ఇదంతా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిడిల్లో కట్స్ ఇవ్వాలండి ఆ కట్స్ ఇస్తేనే మీకు పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఏదైనా సరే ఈ నెక్ కాదు రౌండ్ నెక్ అయినా స్క్వేర్ నెక్ అయినా ఈవెన్ ఒక త్రీ పాయింటెడ్ నెక్ అయినా సరే ఈ కట్స్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలండి అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుందనమాట మీరు ఎన్ని కట్స్ ఇచ్చినా పర్వాలేదు మరీ లోపల వరకు వెళ్ళకుండా అంటే మన కుట్టు వరకు వెళ్ళకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి చూడండి కట్స్ క్లియర్గా ఉన్నాయి కదా ఇప్పుడు తిప్పుకోవాలి తిప్పి మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట ఆ పైన స్టిచ్ కూడా మీరు కార్నర్కే వేయాలండి అప్పుడే మీ క్లాత్ అనేది లేవకుండా కరెక్ట్గా అనమాట సో ఇప్పుడు మొత్తం పైన స్టిచ్ వేయించేస్తాను ఇక్కడ చూసారు కదా ఎంత కార్నర్కి వేస్తున్నారో అలాగే ఉంటుందంటే మన పైపింగ్కి మన పింక్ క్లాత్కి మధ్యలో స్టిచ్ పడాలన్నమాట ఇప్పుడు మీకు క్లియర్ అనుకుంటా కదా ఓకే కొంచెం కొంచెం సెట్ కూడా కుట్టాలండి ఏం తొందరపడొద్దు అంటే ప్రాక్టీస్ అయిన వాళ్ళైతే ఫాస్ట్గానే కుట్టేస్తారు బిగినర్స్ కోసం చెప్తున్నాను అనమాట కొంచెం జాగ్రత్తగా చూసుకొని కుట్టండి ఎందుకంటే కరెక్ట్ స్టిచ్ వచ్చేస్తుంది దానివల్ల ఒకసారి మనం ఇలాగే కుట్టడం ప్రాక్టీస్ చేస్తున్నాము అని అంటే ష్యూర్గా మన తర్వాత ఇంకా ఎంత ఫాస్ట్గా అయినా కుట్టుకోవచ్చండి సో ఇప్పుడు ఇక్కడ ఈ పని అయిపోయిన తర్వాత మనం దీన్ని మళ్ళీ ఉల్టా సైడ్కి తిప్పుకోవాలన్నమాట మొత్తం ఇంకా మనం లైనింగ్ జాయిన్ చేసుకోవాలండి అంటే లైనింగ్కి మెయిన్ పీస్ రెండు కలిపి అటాచ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా చేసుకోవాలన్నమాట ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఆమోలంతా కుట్టుకొని మళ్ళీ అవుట్ సైడ్ మళ్ళీ కింద పూర్తిగా కుట్టేసుకోవాలండి కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ని ఇలా స్ట్రెచ్ చేస్తూ కుట్టండి అంటే స్ట్రెచ్ అంటే మరీ లాగొద్దు అట్లా కొంచెం సెట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ కుట్టాలన్నమాట లేకపోతే ముడతలు వచ్చేస్తుందండి ఒక్కో క్లాత్ అయితే ఇంకా బాగా ఉంటుంది అంటే తొందరగా సెట్ అవ్వదు సో కొంచెం చూసుకొని కుట్టుకోండి కాటన్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు మన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది మొత్తం కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కటింగ్ అయిపోయిందండి సో ఇప్పుడు నెక్స్ట్ డాట్స్ వేసుకోవాలన్నమాట డాట్స్ అంటే తెలుసు కదండి కింద ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని కుట్టుకోవాలి సో ఇక్కడ తను పైన నుంచి గుర్తుంది ఒక హాఫ్ ఇంచ్ అయితే చాలండి ఎక్కువే తగ్గర్లేదు ఇలా డబుల్ స్టిచ్ మాత్రం కంపల్సరీ వేయాలి ఇప్పుడు ఇక్కడ ఏదో అయిపోయింది కదా నెక్స్ట్ మనం హెమ్మింగ్ పట్టి వేసుకోవచ్చు కింద సో బ్యాక్ పార్ట్ ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయింది తర్వాత డిజైన్ ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ కూడా సేమ్ అండి లైనింగ్కి పైపింగ్ పెట్టేసి మెయిన్ క్లాత్ పెట్టి ఉల్టాక్ సైడ్కి తిప్పుకున్నాం అనమాట అంటే అప్పుడు మనకి మెయిన్ క్లాత్ కరెక్ట్గా వస్తుంది సో అక్కడ కూడా కచ్ ఇవ్వాలండి రౌండింగ్కి కూడా కంపల్సరీగా తర్వాత డాట్స్ అయితే రెగ్యులర్ డాట్సే అది కూడా కుట్టేశాము మీకు ఈ డాట్స్ కుట్టడం కూడా ఇంతకుముందు కూడా చూపించానండి అంటే ఇది కొంచెం డిఫరెంట్ డాట్స్ కానీ ఇంతకుముందు వీడియోస్లో ఉంది నేను మీకు ఎండ్ కార్డ్స్లో కానీ ఐ కార్డ్స్లో కానీ నేను వీడియో లింక్ పెడతానండి తర్వాత ఇప్పుడు డిజైన్ దగ్గరకు వచ్చేద్దాము డిజైన్ వచ్చేసి ఏంటి అంటే ఇలా ఒక టూ పీసెస్ తీసుకోవాలండి ఇంత క్లాత్ ఉంటే చాలు ఇప్పుడు నేను మెజర్మెంట్ని బట్టి ఎంత తీసుకోవాలో మీకు అర్థమైపోతుంది సో ఇప్పుడు ఇక్కడ వెడల్పు వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఉందండి ఇప్పుడు అంటే ఇంకా మనం అందాజ పైన తీసుకోవచ్చు సో మీరు షోల్డర్ ఎంత తీసుకున్నారో అంత మార్కింగ్ వేసుకోవాలన్నమాట అంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు షోల్డర్ ఎంత తీసుకున్నారు సెవెన్ ఇంచెస్ సో ఇక్కడ నేను సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను తర్వాత ఇక్కడ పొడువు వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఉందండి ఇక్కడ మనం షోల్డర్ ఎంత ఉందో బ్లౌజ్ని బట్టి చూసుకోవచ్చు అనమాట సో బ్లౌజ్కి ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందంటే టూ ఇంచెస్ వస్తుందండి ఓకే టూ పైన ఒక వన్ పాయింట్ అలా వచ్చింది సో నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి ఎందుకంటే మనకు ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ పైపింగ్ కుట్టుకోవడంలో వెళ్ళిపోతుంది అనమాట తర్వాత ఇప్పుడు ఇక్కడ మనము టోటల్ సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా అక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ కిందికి దించుకోవాలండి ఇది నెక్ ఇప్పుడు నేను డ్రా చేసేది నెక్ షేప్ అంటే మన షోల్డర్ దగ్గర నుంచి కిందికి వచ్చే నెక్ అనమాట బోట్ నెక్ ఎలా వస్తుందండి అలాగా ఇప్పుడు డ్రా చేసాం కదా కింద జస్ట్ కొంచెం స్లాంటింగ్ లైన్ డ్రా చేయాలి అంటే కొంచెం క్రాస్గా అలా డ్రా చేసుకోవాలన్నమాట లిటిల్ బిట్ షేప్ అలా వస్తుందనమాట సో కట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు పైన వచ్చే డిజైనర్ పీస్ ఇంతే అండి ఇంకేమీ లేదు ఇది ఎలా కుట్టుకోవాలో కూడా చెప్తాను నేను మీకు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తుంటే చూస్తుంటే మాత్రం డెఫినెట్గా వస్తుందండి అండ్ దీనివల్ల ఇంకోటి ఇది ఇది ట్రై చేస్తుంటే మనకి ఇంకా కొత్త కొత్త ఐడియాస్ కూడా వస్తూ ఉంటాయి సో నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్ డ్రాప్ కూడా ఇవ్వాలి కాకపోతే నేను బ్లౌజ్ పెట్టినప్పుడు చూపిస్తాను ఇలా ఇవ్వాలో ఇప్పుడు ఇలా ఉంది కదా ఇలా వస్తుందనమాట షోల్డర్ ప్లేస్లో షోల్డర్ సెట్ చేసుకోవాలి ఈ పైన నీకు కింద స్లాండింగ్ లైన్ మీకు ఇప్పుడు అర్థమైందనుకుంటా టోటల్ ఇలా వస్తుంది మనం ఇప్పుడు ఎక్కడ ఆ లేదు పైన ఫస్ట్ మనం షోల్డర్ కట్ చేసుకుందాము ఇలా కట్ చేసాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ పైపింగ్ కూడా వస్తుంది అనమాట సో ఇప్పుడు ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది కదా కానీ పైన మీకు బార్డర్ కూడా వస్తుంది ఇప్పుడు నేను ఓన్లీ మీకు లైనింగ్ వేసి చూపిస్తున్నాను మిడిల్లో మీకు హుక్స్ వస్తాయండి ఆ పైన కూడా వస్తాయి మళ్ళీ కింద కూడా వస్తాయి అనమాట హుక్స్ ఇప్పుడు నేను ఆ క్లాత్ని సేమ్ ఫస్ట్ ఒక బార్డర్ క్లాత్ చూపించాను కదా అది ఇక్కడ ఒక సైడ్ నుంచి కట్ చేస్తున్నాను ఎందుకంటే కింద బార్డర్ కూడా మనకి బ్లౌజ్ డిజైన్కి కావాలన్నమాట సో ఇప్పుడు నేను పైపింగ్ ఎలా వేయించానో చూడండి పైన నెక్కి వేయించాను అండ్ కింద కింద స్లాండింగ్ లైన్ దగ్గర కూడా వేయించాను చూడండి ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే పైపింగ్ తాడు ఎటువైపు ఉందో గమనించుకోండి అది కరెక్ట్గా రావాలండి సో ఇప్పుడు ఇలా పెడుతున్నాను చూడండి ఇప్పుడు మన మెయిన్ క్లాత్ వచ్చేసి సీదా మనకు కనిపిస్తుంది అనమాట ఇప్పుడు పైపింగ్ మిడిల్లో వచ్చేస్తుంది లైనింగ్ పైన ఉంటుంది అనమాట సేమ్ మళ్ళీ దానిపైన కుట్టుకోండి మీరు కుట్టిన కుట్టు పైన కుట్టుకోండి కుట్టిన తర్వాత దాన్ని మళ్ళీ మనం సీదా తిప్పి తీసుకోవాలి బయటికి చూసారు కదా పైన ఇప్పుడు బార్డర్ అలా వస్తుందనమాట తర్వాత దానికి ఒక కాజపటి పట్టి కూడా కుట్టుకోవాలి సేమ్ కింద ఎలా కుడతామో అలాగే కుట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ బార్డర్ క్లాత్ కూడా ఇలా వస్తుందన్నమాట నేను మిగిలిన బార్డర్ నుంచి ఇలా కట్ చేసుకున్నాను ఇక్కడ సైడ్ కొంచెం తక్కువ ఉంది క్లాత్ అది అవసరం అయితే జాయిన్ చేసుకుందాం లేకపోతే అక్కర్లేదు ఈ పైన ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి అక్కడ మీకు ఇంకో పైపింగ్ వస్తుంది అనమాట సో బై మిస్టేక్ ఇది నేను వీడియో తీయడం కుదరలేదనమాట ఇంకా తను కొట్టేశారు ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇప్పుడు పైన మన బార్డర్ ఉంది కదండి అది బ్లౌజ్కి ఎలా అటాచ్ చేసుకున్నానో కూడా చూపిస్తాను నేను మీకు ఇక్కడ కాజాపాటి హోక్స్ పట్టి కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి చూపిస్తున్నాను చూడండి ఇలా మనము బార్డర్ని ఇలా పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి ఈ సైడ్ కార్నర్ దగ్గర కూడా అటాచ్ చేసుకోవాలి అండ్ కింద కూడా ఒక స్టిచ్ వస్తుంది చూడండి క్లియర్ కనిపిస్తుందా ఓకే అక్కడ నేను వేలు పెట్టి చూపిస్తున్న దగ్గర కూడా అటాచ్ చేసుకోవాలండి అప్పుడు మీకు అది గట్టిగా అన్నమాట అది జరగదు ఇంకా అది ఇప్పుడు ఇక్కడ కింద బార్డర్ చూడండి అంటే బార్డర్కి పైన వైపున కింద వైపున పైపింగ్ వేయించాను అనమాట సో ఇక్కడ లైనింగ్ అయితే ఏం తీసుకోలేదు జస్ట్ బార్డర్కే కుట్టేసామా పైపింగ్ ఇక్కడ చూడండి లోపల లైనింగ్ లేదు అది కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఓన్లీ బార్డర్కి పైపింగ్ రెండు వైపులా పెట్టుకోవాలి అటువైపు ఇటువైపున పెట్టి జస్ట్ పైపింగ్ని లోపల తిప్పగానే మీకు క్లాత్తో సహా తిరిగిపోతుంది అనమాట మీకు నేను ఎలా కుట్టానో అర్థం కాకపోతే మాత్రం మీరు నేను కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా ఇంకో వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ అయితే రెడీ ఉందండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇది వేసుకున్నాకైతే ఇంకా బాగా లుక్ వస్తుందండి చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు జస్ట్ నేను బ్యాక్ ఫ్రంట్ షోల్డర్స్ జాయిన్ చేయిస్తున్నానండి ఆ కార్నర్ దగ్గర నుంచి కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి అంటే ఈ పైపింగ్ ఆ పైపింగ్ కలిసేటట్టుగా పెట్టుకోవాలన్నమాట షోల్డర్స్ జాయిన్ అయినప్పుడు మనం ఎగ్జాక్ట్గా కట్ చేసాం కాబట్టి అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు బై ఛాన్స్ అదే మిస్టేక్ అయినా కూడా మీరు ఇది మాత్రం చెక్ చేసుకోండి ఇప్పుడు ఇంక షోల్డర్స్ అయిన తర్వాత హ్యాండ్స్ కుట్ేస్తాను పిచ్చేస్తానండి హ్యాండ్స్ అయితే సింపులే మనం పైపింగ్ పెట్టి సేమ్ ఉల్టా తిప్పుకోవచ్చు తర్వాత ఫిట్టింగ్ కూడా ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను కదా ఎందుకంటే ఒకటే వీడియోలో అన్నీ చూపిస్తే మళ్ళీ లాంగ్ అయిపోతుందండి వీడియో ప్లస్ మళ్ళీ మీకు సేమ్ అవసరం కూడా లేదు కదా ఆల్రెడీ వేరే వీడియోస్లో కూడా ఉన్నాయి ఎగ్జా అంటే ఓన్లీ ఫర్ ఫిట్టింగ్ కూడా ఒక వీడియో కూడా ఉందండి మీకు నేను అది కూడా లింక్ పెడతాను కంపల్సరీగా మేమేసే ఫిట్టింగ్ కూడా వేరేలాగా ఉంటుందండి ఒక్కసారి కావాలంటే ప్లీజ్ చెక్ చేయండి డెఫినెట్గా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట ఎలా చూసుకోవాలి ఏంటి అనేది మీరు ఇంకో విషయం గమనించారా నా వాయిస్ అయితే కొంచెం బెటర్ అయిందండి సో మీకు లైఫ్ ప్రూఫ్ కూడా దొరికింది కదా ఈ అల్లం కషాయం కూడా చాలా మంచిదండి ముందు ముందు వీడియోస్లో మాత్రం తప్పకుండా అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఇది బ్లౌజ్ ప్రింట్ పార్ట్ అండి సో ఆ నెక్ మాత్రం మనం వేసుకున్నప్పుడు చాలా బాగా కనిపిస్తుంది ఇది హ్యాండ్స్ అయితే చెప్పాను కదా పైపింగ్ పెట్టేసి సింపుల్గానే గుర్తించేసాను అనమాట ఇప్పుడు ఇక్కడ బ్యాక్ నెక్ చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఇది వేసుకున్నప్పుడైతే ఇంకా దీని లుక్ చాలా సూపర్ ఉంటుందండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీకు ఇలాంటి ఐడియాస్ ఇంకా ముందు ముందు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేయాలండి అప్పుడే నేను పెట్టిన ఈ వీడియోస్ అయినా సరే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట అలాగే ప్లీజ్ నా వీడియోస్ని లైక్ కూడా చేయండి దానివల్ల ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ హ్యావ్ అ గ్రేట్ డే